హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంజనీరింగ్ మెకానిక్స్లో లామిస్ థియరం. సో లామిస్ థియరం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో లామిస్ థియరం అంటే ఏంటి, అది ఎలా మనం అప్లై చేస్తాం అనేది సింపుల్గా చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు లామిస్ థియరం యొక్క డెఫినేషన్ మనం చూద్దాం. ఇట్ స్టేట్స్ దట్ if three forces acting at a point are in equilibrium, each force will be proportional to the sine of the angle between the other two forces. So ikkada em cheptunnaru ante, if three forces acting at a point are in equilibrium, evaina moodu forces lu oka పాయింట్ దగ్గర యాక్ట్ చేస్తున్నప్పుడు, అవి ఈక్విలిబ్రియంగా ఉన్నప్పుడు, ఈచ్ ఫోర్స్ విల్ బి, ప్రతి ఫోర్సు కూడా ప్రపోర్షనల్ టు ది సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ ది అదర్ టూ ఫోర్సెస్. సో మూడు ఫోర్సులు ఏవైతే ఉన్నాయో, ఆ మిగతా రెండింటి ఫోర్సుల యొక్క సైన్ యాంగిల్, ఆ రెండింటి మధ్య ఉన్న సైన్ యాంగిల్కి ఇది ప్రపోర్షనల్గా ఉంటుంది. Each force will be proportional to the sine of the other two forces. Sine of the angle between the other two forces. Okay. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ P అనే ఒక ఫోర్స్ ఉంది, Q అనే ఒక ఫోర్స్ ఉంది, R అనే ఒక ఫోర్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఈ మూడు ఫోర్సులు ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నాయి, ఓ దగ్గర యాక్ట్ అవుతున్నాయి అనుకున్నాం. సో ఇప్పుడు ఏంటి, మనకి ఈ మూడు కూడా ఈక్విలిబ్రియంగా ఉన్నాయి. ఇప్పుడు ఈచ్ ఫోర్సు మిగతా రెండు ఫోర్సులు మధ్య ఉన్న సైన్ యాంగిల్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి పీ ఉంది, సో పీకి మిగతా ఫోర్సెస్ ఏంటి, క్యూ అండ్ ఆర్. ఈ క్యూకి ఆర్కి మధ్యన ఉన్న యాంగిల్ ఆల్ఫా, సో దాని సైన్ యాంగిల్ సైన్ ఆల్ఫా. సో అప్పుడు దీనికి ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఏంటి, పీ బై సైన్ ఆల్ఫా, పీ బై సైన్ ఆల్ఫా. అదేవిధంగా క్యూ, సో క్యూకి రెండేంటి, పీ ఫోర్స్ అండ్ ఆర్ ఫోర్స్. సో ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ బీటా. సో అందుకోసమే మనం సైన్ ఆఫ్ బీటా ఏంటి, సైన్ బీటా. సో దీనికి ప్రపోర్షనల్గా కదా ఉంటుంది ఈ రెండింటి మధ్య యాంగిల్ సైన్ ఆఫ్ యాంగిల్. సో క్యూ బై సైన్ బీటా, క్యూ బై సైన్ బీటా. నెక్స్ట్ ఆర్ ఫోర్స్. సో ఆర్ ఫోర్స్కి మనం మినహాయిస్తే మిగతా రెండు ఫోర్సులు ఏంటి, పీ అండ్ క్యూ. సో ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ గామా. సో సైన్ ఆఫ్ గామా కాబట్టి మనం సైన్ యాంగిల్ తీసుకుంటాం కాబట్టి సైన్ గామా. ఇప్పుడు ఈ ఆర్కి ఇది ప్రొపోర్షనల్గా ఉంటుంది కదా, సైన్ ఆఫ్ గామా. సో ఆర్ బై సైన్ గామా, ఆర్ బై సైన్ గామా. సో ఇది మనకి బేసిక్ ప్రిన్సిపల్ అన్నమాట. ఏవైనా మూడు ఫోర్సులు ఉన్నప్పుడు ఒక పాయింట్ దగ్గర యాక్ట్ చేస్తున్నప్పుడు, అవి ఈక్విలిబ్రియంగా ఉన్నప్పుడు, ఆ ఫోర్స్ మిగతా రెండు ఫోర్సుల మధ్య ఉన్న యాంగిల్ సైన్ ఆఫ్ యాంగిల్ ఏదైతే ఉందో దానికి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇది లామిస్ థియరం యొక్క డెఫినేషన్. ఎలాగా మీకు ఉంటుంది అండ్ ఎలా దాని డెఫినేషన్ అనేది, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వీడియోస్ 250 వీడియోస్ వరకు ఉన్నాయి, సో అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయో అవి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.